हाय फ्रेंड्स वेलकम टू वासवी फुड्स ई रोज मनमु अरटिकाय वडलु एला तयार चेयालो नेर्चुकुंदाम ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि दांतो इलांटि मरिन्नि वीडियो चेयडानिकि नाकु मोटिवेशन वस्तुंदि मा चानल कु मोदटिसारि वच्चिनट्लयिते सब्स्क्राइब चेसि बेल बटन नोक्कंडि इप्पुडु प्रिपरेशन चूद्दाम अरटिकाय आलु वडलु तयार चेयडानिकि रेंडु अरटिकायलु रेंडु आलुगड्डलु తీసుకున్నాను వీటిని మధ్యలో కట్ చేసి విడిగా లేదా కుక్కర్లో ఉడికించుకోవచ్చు నేను కుక్కర్లో ఉడికించుకున్నాను రెండు విజిల్స్ పెట్టాను వీటిని ఉడికించుకున్నాక ఆవిరి పోయిన తర్వాత వీటికి పొట్టు తీయాలి వీటిని ఒక బౌల్ లో తీసుకొని మ్యాచ్ చేసుకుందాం మీరు వీటిని మ్యాచ్ చేయొచ్చు లేదా తురుముకోవచ్చు మ్యాచ్ చేసుకుంటే అంత సమానంగా రాకపోవచ్చు కానీ తురుముకుంటే అంత సమానంగా ఉంటుంది ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి వేస్తున్నాను సన్నగా తరిగిన ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ వేస్తున్నాను 1/2 టీ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను 1 ఇంచ్ అల్లం ముక్క సన్నగా తరిగింది వేస్తున్నాను సన్నగా తరిగిన కరివేపాకు వేస్తున్నాను సన్నగా తరిగిన కొత్తిమీర వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్ ఎండుకారం వేస్తున్నాను 1/2 కప్పు బియ్యపిండి వేస్తున్నాను చివరగా రుచికి సరిపడ ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు దీన్ని కలుపుకుందాం దీన్ని మొత్తం కలిపేశాను నాకు నీళ్ళు పట్టలేదు మీకు కావాలంటే కొన్ని వాటర్ చల్లి ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవచ్చు మరీ ఎక్కువ వాటర్ వేయొద్దు అవసరం ఉంటేనే నీళ్ళు పోయాలి లేదంటే పోయొద్దు ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులో డీ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేస్తున్నాను నూనె వేడయ్యే వరకు వడలు తయారు చేసి పెట్టుకుందాం కొంచెం ఆలు మిశ్రమాన్ని తీసుకొని చిన్న ఉండలాగా చేసుకోవాలి చేతి మీద పెట్టి వడల్లాగా ఒత్తుకోవాలి కొంచెం మందంగా ఒత్తుకోవాలి నూనె లేకుండా కూడా ఒత్తుకోవచ్చు ఈ వడలు చాలా మంచి ఇమ్యూనిటీ ఫుడ్ వడలు అన్నీ తయారు చేసుకొని ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని కాల్చుకుందాం నూనె వేడయింది దీనిలో వడలు వేసి కాల్చుకుందాం ఫ్లేమ్ మీడియం లో పెట్టాలి ఆయిల్ లో ఎన్ని వడలు పడతే అన్నీ వేసి కాల్చుకోవాలి టూ సైడ్స్ బ్రౌన్ అయ్యేలా కాల్చుకోవాలి మధ్య మధ్యలో వీటిని తిప్పేసుకోవాలి మీకు ఇష్టం ఉంటే బియ్యపిండి బదులు శనగపిండి కూడా వేసుకోవచ్చు వడల కాలేయని ఈజీగా తెలిసిపోతుంది ఇవి పైకి తేలుతాయి మంచి బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుందాం అరటకాయ వడలనేటివి టమాటా సాస్ తో తింటే చాలా టేస్ట్ గా ఉంటాయి అరటకాయ వడలు రెడీ ఇది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో రాయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కండి ధన్యవాదాలు